सर इकड़ भारत देश पैस्थिंद मन राष्ट्र मुन लेने विपरीत परस्थित राष्ट्रमेंटे वर्षाभाव परस्थित दादापू 13 जिल्लालो 13 जिल्लालो 10 जिल्लालो वर्षाभाव परस्थित नेलको मत 35 నుంచి 50 సెంటీమీటర్ యావరేజ్ రెయిన్ ఫాల్ తక్కువ ఉంది కానీ వర్షాభావ పరిస్థితులు ఉన్న రోజులు కూడా డ్రై స్పెల్ డేస్ డ్రై స్పెల్స్ ఎక్కువగా ఉన్నాయి ఒక వర్షం పడినాక మళ్ళా వర్షం పడేదానికి మధ్యకాలం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి రైతులు వేసిన పంటలన్నీ ఎండిపోవడం జరిగింది విత్తనాలు వేసే దానికేమి ఎరువులు వేసుకున్నదైతేనేమి సేద్యం చేసినంత మట్టి కలిసిపోయింది వారి చేతికి ఏమీ రాని పరిస్థితి ఏర్పడింది ఈ కరువు ఎక్కడైతే అక్కడ ఉందో ఎక్కడైతే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితి ఏర్పడింది అంతే కాకుండా మంచినీటి కొరత తీవ్రంగా ఉంది కొన్ని చోట్లైతే మంచినీటి కోసం కూడా 600 700 మీటర్ల లోతుకు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అడవులు 600 700 అడవుల లోపలికి బోర్ వేస్తే గాని మంచి నీళ్ళు దొరకని పరిస్థితి ఏర్పడింది దారుణంగా ఉండే గ్రామాల్లో పరిస్థితి మంచి నీటి కొరత అయితేనేమి పంటలు పండక ఉపాధి కోల్పోయిన వారైతేనేమి దాదాపు నార్త్ కోస్టల్ ఆంధ్రలో అయితే బాగా వలసలు ఉన్నాయి అటు అనంతపురం జిల్లాలోను నార్త్ కోస్టల్ ఆంధ్రలోను పంటలు పండక జీవనోపాధి లేక నిరాశ్రయులై అటు బెంగళూరు గాని ఇటు ఒరిస్సా గాని వలసలు ఎక్కువగా పోతున్నారు అటువంటి దారుణమైన పరిస్థితి ఉంటే కొన్ని జిల్లాల్లో నది జలాల వల్ల అయితేనేమి సాధారణ వర్షపాతం వల్ల అయితేనేమి పంటలు పండాయి ధాన్యం చేతికొచ్చింది ధాన్యానికి గిట్టుబాటు ధరనే మేము అడగటం లేదు కనీస మద్దతు ధర ఏదైతే ప్రకటించిందో కేంద్ర ప్రభుత్వం ఆ మద్దతు ధర లభ్యం గాక నానా ఇబ్బందులు పడుతున్నారు ధాన్యమైతే ప్రొక్యూర్మెంట్ ఇంత మునుపు గతంలో అవలంబిస్తున్న విధానం వల్ల ఎక్కువ భాగం రైతుల నుంచి ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు ఎఫ్సిఐ కానీ ప్రస్తుతం అవలంబిస్తున్న విధానం వల్ల కేవలం 25% ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు అందువల్ల రైతుకు కనీస మద్దతు ధర రాలేదు మామూలుగా అయితే క్వింటాల్కి 1365 రూపాయలు రఫ్ రైస్ ఉంటే 1410 రూపాయలు సూపర్ ఫైన్ రైస్ ఉండాయి ఫైన్ రైస్ కు ఆ కనీస మద్దతు ధర కూడా రాకుండా 100 నుంచి 150 రూపాయల వరకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది 150 నుంచి 250 రూపాయలు తక్కువ ధరకు అమ్ముతున్నారు మద్దతు ధర ప్రకాశం జిల్లాలో అయితే శనిగల ధరలు లేక అట్నే గోడలల వలి మునుగుతున్నాయి కొన్ని చోట్ల పత్తికి కూడా కనీస మద్దతు ధర రావడం లేదు ఇంకా ధాన్యం గోదావరి జిల్లాలో అయితేనేమి కృష్ణా జిల్లాలో అయితేనేమి ధాన్యం మద్దతు ధర లేక విలవిల్లాడిపోతున్నారు రైతులు ఇంత తక్కువ ధరకు అమ్ముకుంటున్నా కేంద్ర ప్రభుత్వం ఏమో బీజేపీ గాని టీడీపీ గాని ఎన్నికల సమయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తాము పండించడానికైన ఖర్చు మీద 50% కలిపి ధర ఉండేటట్టు చూస్తామని చెప్పి ఆ రోజుల్లో హామీ ఇచ్చారు ఎన్నికల్లో కానీ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు గాలికి గలిసిపోయినాయి ఈ దినం కనీస మద్దతు ధర కూడా రావడం లేదు అలాగే మద్దతు ధరను కాపాడే దాని కోసం తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోలో 5000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ కోసం నిధులు ఏర్పాటు చేస్తామన్నారు కానీ ఆ ఎన్నికల హామీ హామీగానే మిగిలిపోయింది కానీ ఒక్క పైసా కూడా విడుదల చేసినట్లేదు ఎక్కడ కూడా ఇటువంటి నిధి ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు ఈ దినం ధాన్యం పండించిన వారు మాత్రం కనీస మద్దతు ధర లేక విలవిల్లాడిపోతున్నారు ఇంతటి విపత్తిక పరిస్థితి ఒక సైడేమో కరువు ఉండాది మంచినీటి కొరత ఉంది పంటలు ఎండిపోయినాయి మరొక పక్కేమో కనీస మద్దతు ధర లేక ఇట రకరకాల ఈతి బాధలతోనూ ఇబ్బందులతోనూ గురవుతుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లున్నారు
ఇంతసేపున్నా కానీ పరిశ్రమలు రావటాలా పారిశ్రామిక పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని చెప్పి వాటి మీద ధ్యాస పెట్టినారు కానీ ఈ దినము జీవనోపాధి కోల్పోతున్న రైతు కూలీల మీద కానీ వలసలు వెళ్తున్న రైతు కూలీల మీద కానీ ధరలు లేకను పంటలు పండక నష్టపోయిన రైతాంగం మీద కానీ ఎవరి మీద దృష్టి కేంద్రీకరించినట్లేదు పోని ఇవన్నట్టనే తాగేదానికి మంచినీటి మీద కూడా దృష్టి పెట్టినట్లేదు పంటలు ఏవైతే నష్టపోయినారో అంచనా వేయటం లేదు వేసిన అరకొరగా వేస్తున్నారు దాంట్లో నిష్పక్షపాతంగా ఉండ పచ్చపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మాకు రిపోర్ట్లు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సరిగా పంపలేదు ఎక్కడైనా పంపించిన చోట కేంద్ర బృందం పర్యటించింది కూడా రాత్రులు పూట లైట్లు వేసుకొని చూసినారంట కరువును ఓ చోట ఎక్కడ నేను రాయచోట్లో చూసినాను కరువు బృందం పోయినప్పుడు టార్చ్ లైట్లు వేసి చూసి కరువు బృందం పంటలను నష్టపరిహారాన్ని అంచనా వేసిందంట అంటే తూతూ మంత్రంగానే నివేదికలు రూపొందించడం కానీ తూతూ మంత్రంగానే పర్యటనలు చేసినారు కానీ నిజంగా పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించే దానికోసం ఇన్పుట్ సబ్సిడీ అందించే ధ్యాసతో ఎక్కడ కూడా అంచనాలు రూపొందించిన దాఖలాలు లేవు ఒక పక్కేమో కేంద్రంలో కేంద్రం ఏం చెప్తున్నారు అని అంటే ఇన్పుట్ సబ్సిడీకి గతంలో మాదిరి కాకుండా 30% నష్టపోయినా కానీ మేము ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తామని చెప్పారు అలాగే దానికి అంతో ఇంతో తోడు వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత మెరుగ్గా ఇస్తామని చెప్పారు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ దినం 30% ఏమో కానీ ఇతర వేసినారు పంట ఎండిపోయింది కానీ పంటకు అంచనాలు వేయలేదు నివేదికలు రూపొందించలేదు ఈ మరి ఇన్పుట్ సబ్సిడీ నిజంగా ఇచ్చే ధ్యాస ఉంటేను ఇదిన 30% కాదు కదా 100% కూడా నష్టపోయినారు అటువంటి పరిస్థితి ఉంది వాటిని గురించి పట్టించుకోవటం లేదు మంచినీళ్ళు అయితే అద్వాన పరిస్థితి ఎక్కడ కూడా మంచినీరు దొరికే పరిస్థితి లేదు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు ఏదో వారి కొద్ది వారు ఏదన్నా స్థానిక సంస్థల్లో కాస్త కొస్త నిధులుంటే నానా ఇబ్బందులు పడుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచినీటి కొరత తీర్చేదానికోసం మంచినీటి సమస్య పరిష్కారానికి ఏమాత్రమో అదనంగా నిధులు విడుదల ఇంతవరకు కాలేదు ఇటువంటి పరిస్థితులు ఇట్లా ఉంటే ఉన్న పొలాల మళ్ళా అకాల వర్షాలు వడగళ్ళ వానలు తుఫాన్లు ఈ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి దీనివల్ల ఎక్కడైనా కాస్త కూస్త పంట పండినా ఈ అకాల వర్షాల వల్ల అయితేనేమి వడగళ్ళ వానల వల్ల అయితేనేమి తుఫాన్ల వల్ల అయితేనేమి పంట నష్టం జరిగింది ఉద్యానవన పంటలు అయితే సర్వనాశనం అయిపోయినాయి చేతికి ఎక్కడ కూడా పళ్ళ తోటల నుంచి పండ్లు వస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు పూర్తిగా పళ్ళ తోటలలో నష్టపోయినారు ఉద్యాన పంటలలో నష్టపోయినారు పండిన పంటలకు కూడా అంత కాస్త కాస్త పండిన పంటలు కూడా నష్టం జరిగింది ఇటువంటి విపరీత పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం పూర్తిగా నిమ్మకు నీరెత్తి వైఫల్యం చెందింది కాబట్టి ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల స్పందించాలని చెప్పి కోరుతూ ఆయా మండలాల్లో ఉన్న సమస్యలపై అన్ని మండల కేంద్రాల్లోనూ ఉన్న అధికారులకు తహసీల్దార్ అయితేనేమి ఎండీఓలకైతేనేమి వైఎస్ఆర్సిపి మండల నాయకులు గ్రామ నాయకులు ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు అయితేనేమి స్థానిక శాసనసభ్యులు ఉంటే స్థానిక శాసనసభ్యులు వెళ్ళి 4-5వ తేదీల్లో విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని చెప్పి సమర్పించుతారు దాని పట్ల ప్రభుత్వ స్పందన పట్ల వేచి చూస్తాం వేచి చూసిన తర్వాత తరువాతే మా కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది ఇప్పుడు ఇస్తాం విజ్ఞాపన ఈ సమస్యలు ఉన్నాయా మండలంలో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి కొన్ని చోట్ల మంచినీటి సమస్య ఉంటుంది కొన్ని చోట్ల పంటలు ఉంటాయి కొన్ని చోట్ల ఉద్యానం ఎందుకంటే 3 రకాల దెబ్బలు తగిలినాయి తుఫాన్ దెబ్బ అకాల వర్షాలు వడగండ్ల వానలు వర్షాలు రాక కొన్ని చోట్ల ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకమైన సమస్యలు అందుకని ఆయా మండలంలో దృష్టి కేంద్రీకరించి ఆ మండలంలో ఉన్న సమస్యలన్నీ మంచినీళ్ళ కొరత ఉన్న గ్రామాలు ఏవేవి ఉన్నాయి ఎక్కడెక్కడ మంచినీటి కొరత ఉంది ఎక్కడెక్కడ పంట నష్టం జరిగింది
इवन्नी डीटेल्स डीटेल्ड वारिकि ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి స్పందించమని కోరుతాం స్పందించకపోతే దాని తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది ఇది రాష్ట్రం మొత్తంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంది నార్త్ కోస్టల్లో ఒక రకం ఉంది గోదావరి జిల్లాలో ఒక రకం ఉంది కృష్ణా గుంటూరులో ఒక రకం ఉంది రాయలసీమ ప్రాంతంలో ఒక రకం ఉంది మళ్ళా జిల్లాల్లో కూడా మండల మండలాలకు ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఏర్పడినాయి ఇటువంటి విపత్ అందుకే మునుపెన్నెల్లోనే విపత్కర పరిస్థితి ఇంత ముందు ఏదో కరువు వస్తే కరువు ఉండేది వరదలు వచ్చింటే వరదలు ఉండేది అటుండేది కానీ ఇటువంటి మండల మండలానికి వారాలు ఉన్నాయి వర్షం కురిసినా ఈ గ్రామంలో పడుతుంటది పక్క గ్రామంలో పడిండదు ఇటువంటి విపత్కర పరిస్థితి ఎప్పుడూ లేదు ఈ సంవత్సరం మాత్రం దాపరించింది ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆనాడు ప్రైమ్ మినిస్టర్ అస్యూరెన్స్ ఇచ్చాడు పార్లమెంట్ లో అంటే ప్రైమ్ మినిస్టర్ అస్యూరెన్స్ టు ది పార్లమెంట్ అంటే దాదాపు నేషన్ కు దేశానికి అస్యూరెన్స్ ఇచ్చినట్లే అందులోను ఈ అస్యూరెన్స్ ఇచ్చే ముందర బీజేపీ అప్పటి యూపీఏ ప్రభుత్వం మాట్లాడుకొని చర్చించుకున్న తర్వాతనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విభజన బిల్లును సపోర్ట్ మద్దతు పలుకుతామని చెప్పి రాజ్యసభలో చెప్పడం జరిగింది ఇప్పుడు అస్యూరెన్స్ ఇచ్చినారో అది కూడా ప్రైమ్ మినిస్టరే అస్యూరెన్స్ ఇస్తేనే మేము ఈ మద్దతు తెలుపుతామన్నారు వీడి యొక్క బీజేపీ యొక్క రిక్వెస్ట్ మీదనే ఆ బిల్లుకు బిల్లును ప్రతిపాదించడమైతేనేమో ఆ బిల్లుపైన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి అస్యూరెన్స్ ఇవ్వడమైతేనేమో ప్రైమ్ మినిస్టర్ జరిగింది ఇప్పుడు వీరే అధికారంకి వచ్చినారు అందులో ఆ దినం పెట్టినప్పుడు పది సంవత్సరాలు ఇవ్వమని చెప్పి వెంకయ్య నాయుడు గారు అడిగింది అందరికీ బాగా బాజాప్తా గుర్తుంది కానీ ఈ దినము ఇటువంటి పరిస్థితి రాష్ట్రం అందరూ సమ్మతిపైన ఇది విడిపోలేదు కేంద్ర ప్రభుత్వము వాళ్ళకున్న కారణాల వల్ల వాళ్ళు ఈ రాష్ట్రాన్ని విభజించే దారిలో పూర్తిగా బాధ్యత వహించాల్సింది వస్తుంది అటు బీజేపీ కానీ అటు యూపీఏ ప్రభుత్వం కానీ ఇచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే ఇది కావాలని చెప్పి ఇది ఇస్తామని చెప్పి తాయిలం పెట్టినట్టు చెప్పినారు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవ్వాల్సిన బాధ్యత 100కు 100% అటు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన దీని సాధించుకోవాల్సిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉంది సాధించుకోవాల్సిన బాధ్యత వీరి మీద ఉంది ఇటు తెలుగుదేశం పైన ఉంది అటు బీజేపీ మీద ఉంది ఇద్దరు అధికారంలోకి వచ్చినారు ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్పినారు పార్లమెంట్ లో జరిగింది అన్ని చోట్ల జరిగిన తర్వాత చేయాల్సిన బాధ్యత వారికి ఉంది ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు నిన్న ఏదో రిటర్న్ రిప్లై ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్తూ వాతమూలకమైన సమాధానం చెప్తూ ఇటువంటి ఆలోచన లేదనేది చెప్పారు చెప్పిన తర్వాత దాని పట్ల స్పందించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చలేని ఒత్తిడి తీసుకురావాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది అటువంటిప్పుడు ఏం చేయాలా ఏం చేద్దామని చెప్పి ఇతర రాజకీయ పక్షాలను పిలిపించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది తప్పకుండా అఖిల పక్షాన్ని డెలిగేషన్ తీసుకొని వెళ్తాము ఒత్తిడి తీసుకొస్తామంటే మేము పూర్తిగా సహకరించే దానికి మా పార్టీ సంసిద్ధంగా ఉంది ఈ ఈ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని కోరంటంలో అయితేనేమి ఇప్పించేదానికి జరిగే కృషిలో అయితేనేమి సాధించుకునేదానికి చేసే ప్రయత్నాల్లో అయితేనేమి పూర్తిగా మేము సహకరిస్తాం సాధించుకునే దానికి ప్రయత్నాలు మా వంతు ప్రయత్నం కూడా కృషి చేస్తాం మాకేం భయం ఉంది ఏం వైసీపీ ఇప్పుడు ప్రశ్న ఎవరిని ప్రశ్నించాలి ప్రత్యక్ష కార్యాచరణ అనేది ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం చెందిన తర్వాత ఇంతవరకు అయితే గోడ మీద పిల్లిగా సమాధానాలు చెప్తున్నారు మేము ఇవ్వము అనేది లేదు ఇస్తామని లేదు ఇది వరాతమూలకంగా ఈ దినం కూడా వరాతమూలకమైన సమాధానంలో ఇది చెప్పారు మళ్ళా పక్కనేమో కేంద్ర మంత్రులేమో లేదు లేదులే తర్వాత ఇస్తున్నాం ఇది ఆన్ రికార్డు మాత్రమే చెప్పినామా అని చెప్పి చెప్తున్నారు
ఏదేమైనా స్పందించాల్సింది ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పిలవనండి పిలవకపోతే మేము ఆల్ పార్టీ మీటింగ్ పోకపోతేను ఆల్ పార్టీ డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్తా అంటే వెళ్ళకపోతేను మాది తప్పైతది కానీ లేకుండా ప్రత్యక్ష చర్య అనేది అది వేరు ఇక్కడ ప్రభుత్వం చేసేటప్పుడు ప్రత్యక్ష ఏముంటది కేంద్ర ప్రభుత్వం తీసుకునే దాని మీద వాళ్ళు ప్రకటించమనండి తర్వాత అది కూడా కార్యాచరణ కూడా రూపొందిస్తాం వాళ్ళు బాహాటంగా చెప్పమనండి వచ్చి మేము ఇవ్వటం లేదు అనిని అది రిటర్న్ మూలకంగా ఇచ్చిన ఆన్సర్ దాన్ని ఏం చెప్తాం ఎన్నో ఇస్తుంటారు మళ్ళా మేము లేదంటారు దానికి ఏముంది ఇంతకుముందు వెళ్ళినప్పుడు కలిశారు కదా రిప్రజెంట్ చేశారు కదా గతంలో వెళ్ళినప్పుడు ఒకరు రిప్రజెంట్ చేసి వచ్చాడు అరుణ్ జైట్లీ గారిని కలిశారు అందరినీ కలిశారు ప్రధానమంత్రి కలిసినప్పుడు కూడా చెప్పినారు అక్కడ చెప్పినాం ఇక్కడ మన కమ్యూనిస్ట్ పార్టీల నాయకులను ఈ ప్రత్యక్ష చర్యను ధర్నా ఏదో ఎక్కడ చేస్తుంటే అరెస్ట్ చేసినప్పుడు కూడా మేమే కదా మొట్టమొదటగా శాసనసభలో ఖండించింది ఇది తప్పు మీరు చేసేది మీరు చేయకపోయారు ఎవరన్నా చేస్తా అంటే వాళ్ళని ఈ విధంగా శిక్షించడం తప్పు అని కూడా చెప్పింది మేమే మేమేం దీంట్లో వెనక్కిపోయే ప్రసక్తి లేదు ముందుంటాము తప్పకుండా ఈ ఇన్ఫ్యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వమే వెనకడుగులు వేస్తుంది మేం కాదు ఎందుకంటే ఎందుకు పిలవలేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇది సాధించుకోవాలని చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ పాటి కాల్పాటి మీటింగ్ పిలిచాలా అంటే నేను పత్రికల్లో చూసిన సమాచారమే కానీ నాకైతే ప్రత్యేక సమాచారం అయితే లేదు కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ కాదు కానీ స్పెషల్ ప్యాకేజ్ ఇప్పించుకునే దానికి ప్రయత్నం చేయండి అని మొన్న పార్లమెంట్ సభ్యులకు కూడా ముఖ్యమంత్రి గారు సూచించినారు అని చెప్పి ఆ పార్టీ నాయకులు సూచించినారు అనేది పత్రికల్లో చూసినాను అంటే వీరే నీరు కారుస్తున్నారన్నమాట ఇచ్చేవారిని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సింది భరించి నీరు గార్చే విధానాన్ని అవలంబిస్తున్నారు నిజంగా చిత్తశుద్ధి ఉండి సాధించుకోవాలనే తపన ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పిలిచింటారు ఆల్ పార్టీ మీటింగ్ పిలిస్తే కావాలనేది అందరూ గట్టిగా అడుగుతారు కదా గట్టిగా అడిగినాక అది విధానం అవుతుంది కదా ఇప్పుడు నేను పార్టీ స్టాండ్ అని చెప్పలేను ఎందుకంటే వాళ్ళు ప్రకటించినప్పుడు పార్టీలో కూర్చొని డిస్కస్ చేయాలా స్టాండ్ గురించి చెప్పాలా ఇప్పుడు నేను అనేది మెట్రో రైలు పెట్టేదానికి ఎవరు వద్దనరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి వద్దనరు కనీసం తాగడానికి నీళ్ళు లేవు తినడానికి తిండి లేదు కనీసం మద్దతు ధరలు రావడం లే పంట పండలేదు ఇటువంటి బాధాకరమైన పరిస్థితులు గ్రామాల్లో నెలకొని ఉన్నప్పుడు దాని వైపు దృష్టి మళ్లించకుండా ఇటువంటివి చేయటం అనేది అది ప్రజల దృష్టిని మళ్లించే దానికి సరిపోయే కార్యక్రమాలు కానీ నిజంగా బాధల్లో ఉండే ప్రజానీకాన్ని రచించే దానికి తీసుకునే చర్యలు కాదనేది ఒక అభిప్రాయం ఇంకా ధర్నాలు పెట్టినారు చెప్పినారు మొండిద్దు ఏం చేస్తాము ఇప్పుడు మీరు ఇచ్చిన హామీ ఏమిటి ఆ హామీని నెరవేర్చండి అని చెప్పి కోరటం జరిగింది కలెక్టరేట్ల ధర్నాలు చేయడం జరిగింది నిరసన ప్రకటించడం జరిగింది ఇంట బయట కూడా విమర్శించడం జరిగింది మీరు చెప్పిన హామీని నీరు కారుస్తున్నారు ఇచ్చేటి కూడా అరకొర సహాయం అందిస్తున్నారనేది చెప్పినాము దాని మీద మొండికి కూర్చున్నారు ఎద్దు ఎప్పుడైనా కానీ మొండికి కూర్చొని పడుకుంటే అరకేసిన ఎద్దుని ఎవరు లేపలేరు అంట మెచ్యూర్ స్టేజ్ అరకేసినాడు ఇంక నేను ఇచ్చేది ఇదే ఇంతే ఇట్లే చేస్తానని అన్నప్పుడు అది ప్రజల విచక్షణకు వదలాల్సింది ఎందుకంటే ఆయన ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చలేనది ప్రజలందరికీ తెలిసిపోయింది రైతులందరికీ తెలిసిపోయింది అందులోనూ ఇప్పుడు ఇంకొక సమస్య కూడా వస్తుంది ఈ సంవత్సరం ఏవైతే పంట రుణాలు తీసుకుంటారో రిన్యువల్ చేయలేదు రిన్యువల్ చేయకపోయిందానా వచ్చే సంవత్సరం అంటే ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది కనీసం ఈ దినం పంట ఈ సంవత్సరం పంట నష్టం జరిగింది 2014-15కు పంట నష్టం జరిగింది ఈ రుణమాఫీ సక్రమంగా అమలు జరిగింటే వాళ్ళ ఇన్సూరెన్స్ చెల్లుకు రిన్యువల్ అయ్యిండేది ఇప్పుడు ఇన్సూరెన్స్ రిన్యువల్ కూడా లేని పరిస్థితి
ఇన్సూరెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు అది కూడా నష్టపోయినారు రైతులు ఈ పంట ఏదైతే నష్టం జరిగిందో ఆ పంట నష్టానికి రావాల్సిన ఇన్సూరెన్స్ కూడా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది వెంటకు చెద్దన్ని లేవడ పరిస్థితి మాదిరి అయింది రైతుల పరిస్థితి